పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించిన ప్రధానమంత్రి వీధి విక్రేదారుల ఆత్మ నిర్భర్ నిధి పథకం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ, సిరిసిల్లలో ఇప్పటివరకు 532 మంది వీధి వ్యాపారులు మెప్మా ఆఫీస్ ద్వారా గుర్తింపు కార్డులు కలిగి ఉన్నారన్నారు. కార్డు తీసుకుని వీధి వ్యాపారులు మీ వార్డుల్లో ఆర్పీలు నిర్వహించే సర్వేలో వారి వివరాలను నమోదుపరుచుకొని మెప్మా వారిచే వీధి వ్యాపారుల గుర్తింపు కార్డు పొందగలరని కోరారు. ఆత్మ నిర్భర్ నిధి పథకం ద్వారా గుర్తింపు కార్డు ఉన్న అర్హత గల ప్రతి వీధి విక్రయదారులకి వ్యాపార నిర్వహణ పెట్టుబడి కోసం 10,000 రుణ సదుపాయం కల్పించబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వేములవాడ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఎల్డీఎం రంగారెడ్డి, డిఎంసీ సుమలత, పట్టణ ఎస్ఐ రాజేశ్వరరావు, వివిధ బ్యాంకుల అధికారులు, మెప్మా సిబ్బంది మరియు వీధి వ్యాపారులు పాల్గొన్నారు.